అనకాపల్లి జిల్లాలో పెద్ద పులిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్న అటవీశాఖ అధికారులకి కే కోటపాడు మండలం చింతపాలెంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు తెలిసి ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారట. ఎద్దు కళేబరాన్ని తినడానికి పులి ఏ దారుల్లో రావచ్చో అంచనా వేసి ఆయా దారుల్లో కెమెరాలు అమర్చి దాని ప్రతి కదలికని పరిశీలించారట. ఎద్దు కళేబరాన్ని పొదల చాటును దాచుకుని వెళ్ళిన పులి అక్కడికి రావడం, దాన్ని ఆరగించడం, అది తిరిగి ఏ దిశగా నిష్క్రమించిందో కెమెరా ట్రాప్స్లో మినిట్ టు మినిట్ స్పష్టంగా చిక్కిందట. గ్రామస్తులెవరిని ఎద్దు కళేబరం దగ్గరికి రాకుండా ఆ పరిసరాలన్నింటినీ అధికారులు దిగ్బంధించారు. దాంతో అటవీశాఖ వారు రోజంతా అక్కడ పెద్ద పులిని ఎలా పట్టుకోవాలా అని రెక్కీ నిర్వహించారట. షూటర్స్ ఎక్కడ ఎంత దూరంలో ఏ చోట్ల మాటు వేయాలి అనే దాని మీద పెద్ద కసరత్తే చేశారట. పులిని ఎలా పట్టుకుంటారు? బోనుతోనా, కిల్ మీద మత్తు జల్ల, ట్రాంక్విలైజ్ చేసా అన్న విషయాలు బయటికి పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారట. దాంతో ప్రస్తుతం పులి ఎక్కడ ఉందో, ఆపరేషన్ స్పాట్లో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలియక గ్రామస్తులు రకరకాల అట 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 ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. ట్రాంక్విలైజ్ చేస్తే అది ఎంత దూరం వెళ్ళి ఎంత సమయానికి మగతలోకి చేరుకుంటుంది, రాత్రిపూట ఆపరేషన్ కాబట్టి పులి ఎటు వెళ్ళిందో, ఎక్కడ పడుకుందో ఎలా తెలుసుకుంటారు, ఆహారంలో మత్తు మందు పెడితే తింటూ తింటూ పులి అక్కడే నిద్రపోతుందా, అలా నిద్రపోతే దాన్ని వెంటనే బోన్లోకి మోసేస్తారా, లేకపోతే పులే డైరెక్ట్గా బోన్లోకి దూరిపోతుందా అన్న రకరకాల ప్రశ్నలు వాళ్లే వేసుకుంటూ వాళ్లే సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ పులి వస్తుందా రాదా అన్న సందేహం ఇంకొందరిది. కోటపాడు మండలం చింతపాలెంలో రాత్రికి ఏం జరుగుతుంది, పులి దొరుకుతుందా లేదా? గ్రామస్తులే కాకుండా పులి బాధిత గ్రామాలన్నింటిలోనూ ఇదే ప్రశ్న, ఇదే ఉత్కంఠ. వాళ్ళందరికీ ఈ రాత్రి నిద్ర పట్టేలా లేదు. చింతపాలెంలో తంతు ఎలా ఉంటే సోడవరం మండలంలో జరిగే తంతు మరోలా ఉంది. ఉదయం సేమునాపల్లిలో రావాలమ్మ గుడి దగ్గర పులిని చూశామంటూ భయపడిన కొంతమంది కూలీలు గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో వారు అటవీశాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో ఆ పరిసర గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ దండోరాలు వేయిస్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో ఏంటో అంతా పులిమాయ అంటూ జనం తలలు పట్టుకుంటున్నారు.